Hello guys, welcome to Srinivas Tek Telugu channel. Iru mana topic ande ante IMO gurinchi ayithe oka chinna ida tech telichukundam. Adentante mana IMO lo chala status stories vastuntai. Dani valla manaku chala ibbandikaranga untadi. Adi ela off cheyalo ayithe telichukundam. Ante kaakunda konni settings ayithe telichukundam. Last scene manaku IMO lo ఎప్పుడు వచ్చాము ఎప్పుడు వెళ్ళాము అనేది మన పక్క వాళ్ళకు అంటే మన ఫ్రెండ్స్కు తెలియకుండా కూడా ఎలా చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా తెలుసుకున్నాం. ఫస్ట్ మనం అయితే స్టేటస్ అంటే మన స్టోరేజ్ గురించి తెలుసుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి 65 మెంబర్స్ అయితే ఉన్నారు, ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 30 మెంబర్స్ అయితే ఉన్నారు. వీళ్ళు నాకు ఎవరేమో తెలియదు, కానీ ఆటోమేటిక్గా ఇక్కడ ఇలా IMOలో వస్తుంటాయి చాలామందికి. అది కొంతమందికి అయితే చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది, అందుకోసం వాళ్ళు ఆఫ్ చేయాలని చూస్తారు, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇది ఎలా ఆఫ్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్. ఓకే, ప్లస్ మీద కింద లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఇక్కడ మీద ప్రెస్ చేయండి. కింద మోర్ మీద మళ్ళీ ఉంది కదా, మోర్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ తర్వాత స్టేటస్ సెట్టింగ్ అని చెప్పి సెకండ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్, నెక్స్ట్ ఫంక్షన్స్ అని చెప్పింది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎక్స్ప్లోర్ అని చెప్పింది. ఇది ఫస్ట్ ఆప్షను ప్లస్ సెకండ్ ఆప్షను, రెండు ఆప్షన్లు అయితే మేము బంద్ చేసిన. మళ్ళీ నెక్స్ట్ కింద ఉన్నది కదా, అదేంటంటే మన మొబైల్లో ఎవరి మొబైల్ నెంబర్ అయితే సేవ్ ఉన్నదో, ప్లస్ మళ్ళీ వాళ్ళ మొబైల్ అయితే మన నెంబర్ సేవ్ ఉండి వాళ్ళ నెంబర్ మన మొబైల్లో సేవ్ ఉన్నాను, వాళ్ళే మాత్రం వస్తుంటాయి. వాళ్ళు ఎవరు వద్దాం అంటే ఇలా ఆఫ్ చేయండి. నాకైతే నా ఫ్రెండ్స్ స్టేటస్ అయితే చూడాలనుకుంటున్నాను, అందుకోసం నేను ఆన్ చేసిన. మనం చెప్పి బ్యాక్కి వెళ్ళేసి చూద్దాము అవి ఆఫ్ అయిపోయినా లేదని చెప్పి చూద్దాం. ఓకే, బ్యాక్ వెళ్ళండి. చూడండి ఇక్కడ దిల్బరు లక్ష్మీనారాయణ సెలు టూ అని చెప్పి ఉంది. ఇదైతే నా ఫ్రెండ్స్వి, నేను వాళ్ళ నెంబర్ నా దగ్గర, నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది, అందుకోసమే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇంతకుముందు ఉన్నట్టుగా మనకైతే పబ్లిక్ స్టోరీస్ స్టేటస్ అయితే మనకి ఇక్కడ కనిపించలేదు. ఓకే, మీరైతే దీని గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి మన లాస్ట్ సీన్, అంటే మనము ఎప్పటిదాకా ఆన్లైన్లో ఉన్నాము, ఎప్పుడు వెళ్ళిపోయినామని చెప్పి. అది కూడా తెలియదు అంటే సేమ్ మళ్ళీ చూడండి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మోర్ అని చెప్పింది కదా, మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ అని సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రవేశం అని చెప్పింది కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ సీన్ అని చెప్పి ఫస్ట్ చూడండి. లాస్ట్ సీన్ ఇక్కడ ఫస్ట్ ఎవ్రీ వన్ అంటే మనము ఎప్పుడు కాంటాక్ట్ అంటే లైన్ ఆన్లైన్కి వచ్చాము, ఎప్పుడు వెళ్ళామో అని చెప్పి మన ఫ్రెండ్స్కు అంటే అందరికీ కనబడాలంటే ఇట్లా ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోండి. ఓకే, వద్దు ఓన్లీ మన ఫ్రెండ్స్కే తెలియాలంటే మై కాంటాక్ట్ అని పెట్టుకోండి. అదు ఎవరికి తెలియద్దు అని చెప్పి అనుకుంటే నో బాడీ అని పెట్టుకుంటే మనం ఎప్పుడు ఆన్లైన్కి వచ్చినాము, ఎప్పుడు ఉన్నాము అనేది ఎవరికి తెలియదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడాము అనేది ఈ ఆప్షన్ వచ్చేసి మనకు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళైనా సరే మనకు రిక్వెస్ట్ పంపుతారంట. రిక్వెస్ట్ అంటే అంటే ఏదో మెసేజ్ ద్వారా రిక్వెస్ట్ పంపుతారు అంటే వాళ్ళకు ఓన్లీ ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు మనతో కాంటాక్ట్ కావచ్చు అని చెప్పి ఉంటే ఎవ్రీవన్ పెట్టుకోండి. వద్దంటే మన కాంటాక్ట్ మై కాంటాక్ట్ అంటే మన మొబైల్ నెంబర్ ఏవైతే ఎవరి దగ్గర ఉందో వాళ్ళే ఇట్లా మనకు రిక్వెస్ట్ పంపవచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏంది చూడండి, ఇక్కడ మనము ఎవరికైనా మెసేజ్ పంపితే వాళ్ళు చూసినట్టుగా వాళ్ళకు తెలియాలి అంటేనేమో మై కాంటాక్ట్ అంటే మన మై కాంటాక్ట్ అంటే మనకు కాంటాక్ట్లు ఉన్న వాళ్ళకే తెలియాలన్నా, చూసినట్టుగా మెసేజ్ మన మెసేజ్ మనం చదివినట్టుగా. వద్దు ప్రతి ఒక్కరికి తెలియాలన్నా, అదు మనం అసలు చూసినా చూడకుండా ఎవరికి తెలియద్దు అంటే నో బడని చెప్పి పెట్టుకోండి. ఓకే, ఇది ఈ సెట్టింగ్ ఇదైతే చెప్పింది. నెక్స్ట్ మనం చూద్దాం మళ్ళీ, ఇదైతే బ్లాక్ కాల్స్ అంటే మనం ఎవరినైనా బ్లాక్ చేస్తే ఇక్కడ బ్లాక్ లిస్టులో అయితే మళ్ళీ అయితే మీరైతే తెలుసుకుంటారు కదా IMO గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా చేస్తే నాకు సపోర్ట్ అవుతుంటుంది, మళ్ళీ మీకోసం అయితే మరిన్ని వీడియోస్ అయితే నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.